దత్తాత్రేయుని రెండో అవతారం ఎవరు? ఎక్కడ జన్మించారు? ఎక్కడ నడయాడారు? ఆయన చూపిన మహాత్మ్యాలు ఏమిటి? ఇప్పటికీ అదృశ్య రూపంలో నడయాడుతున్నారా? పాదుకల రూపంలో కొలువై అనుగ్రహిస్తున్నారా? ఆయనకు శ్రీశైల క్షేత్రానికి ఏమిటి సంబంధం? గానుగాపూర్ ఈ క్షేత్రం పేరు వినే ఉంటారు. ఎంతో మంది భక్తులు దర్శించుకుని కూడా ఉంటారు. అయితే చాలా మంది గానుగాపూర్ అనగానే దత్తాత్రేయ స్వామి క్షేత్రమని టక్కున చెబుతారు. గానుగాపూర్ అంటే దత్తాత్రేయ క్షేత్రమనడం సరైందే కాని దత్తావతార క్షేత్రమనడం ఇంకా సబబు. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నది సాక్షాత్తు దత్తాత్రేయుని రెండవ అవతారం. ఆయనే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం నందనాత్రి సూను దత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీ పాహిమాం. కాషాయాన్ని ధరించిన చిదానందరూపం, కమండలాన్ని చేతబట్టిన కరుణావతారం, భూమిపై నడయాడిన కలియుగ దత్తావతారం శ్రీ నృసింహ సరస్వతి. శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని పారాయణం చేసేవారికి శ్రీ గురు నరసింహ సరస్వతి అవతార గాథ సుపరిచితం. దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో ధరించిన మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి కాగా, రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి. మరాఠా కన్నడ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాలు శ్రీ నృసింహ సరస్వతి పాదస్పర్శతో మహిమలతో పునీతమయ్యాయి. దత్తాత్రేయుని రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి 1378వ సంవత్సరం పుష్యశుద్ధ విధియ రోజున జన్మించారు. కారణ జన్ముడిని కనే భాగ్యాన్ని నోచుకున్న పుణ్య దంపతులు మాధవ శర్మ అంబాభవాని స్వామివారి పూర్వాశ్రమ నామం నరహరి. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి జన్మస్థలం ప్రస్తుతం మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో ఉన్న కారంజలాడ్ అనే క్షేత్రం. నృసింహ సరస్వతి స్వామివారు నరహరిగా బాల్యాన్ని గడిపిన గృహాన్ని ఇప్పటికీ దర్శించుకోవచ్చు. స్వామివారి తర్వాతి తరం వారు ఆ గృహాన్ని ఇప్పటికీ పరిరక్షిస్తున్నారు. కారంజలాడ్కు వెళ్లే భక్తులు స్వామివారు జన్మించిన దివ్య ప్రదేశాన్ని దర్శించి తరిస్తుంటారు. ఇదే క్షేత్రంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ప్రత్యేక మందిరం ఉంది. గర్భాలయంలోని స్వామివారి నిండైన దివ్యమంగళ రూపానికి నిత్య అభిషేకాలు కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. పుట్టుక నుంచి ఏడేళ్ల వయసు దాకా నరహరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగని మూగవాడు కాదు. తల్లిదండ్రులతో పాటు తోటివారు ఏం చెప్పినా అర్థం చేసుకునేవాడు. సైగలతో మాత్రమే సమాధానమిచ్చేవాడు. ఏడేళ్ల వయసులో నరహరికి వడుగు నిర్వహించిన సందర్భంలో మొట్టమొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని పఠించాడు. భవతీ భిక్షాం దేహి అంటూ తల్లితో తొలిసారి మాట్లాడాడు. వేదాలను అలవోకగా చెప్పాడు. అప్పుడే తమ బిడ్డ సామాన్య బాలుడు కాదని, అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది. 8 ఏళ్ల ప్రాయంలో నరహరి కాషాయాన్ని ధరించి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని సన్యాస ధర్మాన్ని అవలంబించేందుకు దేశాటనకు బయలుదేరాడు.
అలా సుదీర్ఘకాలం ప్రయాణించిన నరహరి 2 ఏళ్ల తర్వాత విశ్వనాథుడు కొలువైన వారణాసి క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు శంకరాచార్య పరంపరలోని ఓ అద్భుత యోగిని కలుసుకునే భాగ్యం లభించింది. ఆయనే శ్రీకృష్ణ సరస్వతి. శ్రీకృష్ణ సరస్వతి అనుజ్ఞ మేరకు ఆయన్నే గురువుగా స్వీకరించాడు నరహరి. శ్రీకృష్ణ సరస్వతి స్వామివారు నరహరికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి శ్రీ నృసింహ సరస్వతి అనే పేరిచ్చారు. నాటి నుంచి నరహరి శ్రీ నృసింహ సరస్వతిగా పేరు పొందారు. వారణాసిలో శిష్యరికం పూర్తయిన అనంతరం శ్రీ నృసింహ సరస్వతి అనేక దివ్యక్షేత్రాలు సందర్శించారు. 31 సంవత్సరాల అనంతరం అంటే 39 ఏళ్ల ప్రాయంలో తన జన్మస్థలమైన లాడ్కరంజ క్షేత్రానికి తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రులతో పాటు పరివారాన్ని ఆశీర్వదించి తీర్థయాత్రలకు బయలుదేరారు. అనేక దివ్యక్షేత్రాలు దర్శిస్తూ మహారాష్ట్రలోని ఔదుంబర్ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టిన తర్వాతే శ్రీ నృసింహ సరస్వతి అవతార లీలా వైభవం జగత్ విఖ్యాతిగాంచింది. ఔదుంబర్ అంటే మేడ్చెట్టు. మేడ్చెట్టు సాక్షాత్తు దత్తస్వరూపం. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో ఓ మేడ్చెట్టు కింద శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు 7 ఏళ్ల పాటు బస చేసి చాతుర్మాస్య దీక్షను చేశారు. ఈ క్షేత్రంలోనే జగన్మాత భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన గురుచరిత్ర గ్రంథంలోని 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక్కడ మంద బుద్ధి గల బాలుడికి భువనేశ్వరి దేవి అనుజ్ఞ మేరకు స్వామివారు జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఔదుంబర్ క్షేత్రానికి వెళ్లే భక్తులు మేడి చెట్టుతో పాటు స్వామివారి దివ్య పాదాలను దర్శించుకోవచ్చు. ఔదుంబర్ క్షేత్రం నుంచి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు నర్సోబావాడి క్షేత్రానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కృష్ణానది తీరాన ఉన్న నర్సోబావాడి క్షేత్రం ఔదుంబర్కు 46 కిలోమీటర్లు, మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న కొల్హాపూర్ క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ క్షేత్రంలో స్వామివారు 12 ఏళ్ల పాటు నివసించారు. నృసింహ సరస్వతి స్వామి లీలా వైభవంతో నిత్యం అలరారుతుంటుంది నర్సోబావాడి. ఇక్కడ కూడా స్వామివారి దివ్యపాదాలు దర్శనమిస్తాయి. మీరు దర్శిస్తున్న ఈ దివ్యపాదాలకే ప్రతినిత్యం అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో మరణించిన ఓ బాలుడిని తిరిగి బతికించి ఓ భాగ్యురాలి గర్భశోకాన్ని తీర్చారు. నర్సోబావాడిలో పుష్కరకాల ఉపాసన అనంతరం జగద్గురు నృసింహ సరస్వతి తన అసలైన గమ్యానికి చేరుకున్నారు. అదే భీమా అమరజా సంగమ క్షేత్రమైన గానుగాపూర్. గురు మహాత్మ్యాలకు కేంద్రస్థానం. గురు చరిత్రలోని 22వ అధ్యాయం నుంచి గానుగాపూర్లో గురుప్రస్థానం కనిపిస్తుంది. వట్టిపోయిన గేదెకు పాలు వచ్చేలా చేయడం మొదలు ఎన్నో మహిమలు చూపారు. త్రివిక్రమ భారతి అనే సాధువుకు వేలాది యోగుల రూపంలో దర్శనమిచ్చాడు. విద్యావంతులైన పండితులకు ఓ పామరుని ద్వారా జ్ఞానోదయం కలిగించాడు. మరణించిన భర్తకు తిరిగి జీవం పోసి ఓ భక్తురాలి సౌభాగ్యాన్ని పునరుద్ధరించాడు. భాస్కర శర్మ అనే భక్తుడి చేత పిడికెడు బియ్యంతో ఊరందరికీ అన్న సంతర్పణ చేయించాడు. గంగాంబ అనే 60 ఏళ్ల పండు ముసలికి సంతానాన్ని అనుగ్రహించాడు. ఎండు పుల్లను మేడిచెట్టుగా చిగురింపజేసి నరహరి శర్మ అనే భక్తుడి కుష్ఠిరోగాన్ని పోగొట్టాడు. నంది శర్మ అనే భక్తుడికి అమరజా నదిలో స్నానం చేయించి
అతడి సమస్త రోగాలను పరిహరించాడు. ధనత్రయోదశి రోజున ఒకేసారి 7 గ్రామాలకు వెళ్లి భిక్షను స్వీకరించాడు. పర్వతేశుడనే భక్తుడు బీడు పొలంలో ధాన్యపు సిరులు కురిపించాడు. ఒక ముస్లిం రాజుకు తానే శ్రీపాదవల్లభుడినని నిరూపించి పూర్వజన్మ స్మృతిని కలగజేయడం ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీ నృసింహ సరస్వతి లీలలు అనేకం. శ్రీ నృసింహ సరస్వతిని సేవించి తరించిన సాయందేవుడనే భక్తుడి తర్వాత తరం వారు స్వామివారి లీలలను గ్రంథస్థం చేసి గురుచరిత్రగా లోకానికి అందించారు. గానగాపూర్లో గురుచరిత్ర పారాయణ చేయించేందుకు భక్తులు వెళుతుంటారు. భీమా అమరజా నదుల సంగమ తీరాన ప్రతినిత్యం వందలాది మంది గురుచరిత్రను నిత్య పారాయణ చేస్తుంటారు. గానుగాపూర్ క్షేత్రంలో 24 ఏళ్ల పాటు అనేక మహాత్మ్యాలను చూసిన శ్రీ నృసింహ సరస్వతి 1459వ సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి రోజున అవతార సమాప్తిని గావించారు. అయితే ఆయన గానుగాపూర్లో కాకుండా శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లి అంతర్ధానమయ్యారు. గానుగాపూర్లో తాను ధరించిన నిర్గుణ పాదుకలను మాత్రం వదిలిపెట్టి అత్యంత ముఖ్యమైన 4 శిష్య బృందంతో కలిసి శ్రీశైలానికి చేరుకున్నారు. ఆ భక్తులు చూస్తుండగానే ఓ పూల పడవలో కూర్చుని కృష్ణానదీ మధ్యలో ఉన్న కదలీవనం అనే ప్రదేశం వైపుగా పడవను పోనిచ్చారు. ఆ ప్రదేశం వైపు వెళుతూ అంతర్ధానమవడం ఆ 4 భక్తులు మాత్రమే దర్శించారు. ఆయన అంతర్ధానానికి గుర్తుగా 4 స్వర్ణ కమలాలు నీటిలో కొట్టుకురాగా ఆ 4 భక్తులు వాటిని తీసుకుని గానుగాపూర్ క్షేత్రానికి తిరిగి చేరుకున్నారు. మనకు శ్రీశైల క్షేత్రం అనగానే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారే గుర్తుకొస్తారు. కానీ దత్తోపాసకులు ఇదే క్షేత్రంలో ఉన్న కదలీవనాన్ని కూడా దర్శిస్తారు. పాతాళ గంగ నుంచి బోటు ద్వారా కదలీవనానికి చేరుకుని స్వామివారు అంతర్ధానమైన ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు. సంక్షిప్తంగా ఇది శ్రీ నృసింహ సరస్వతి స్వామి గురు చరిత్ర. ఆయన నడయాడిన లాడు కరంజా, ఔదుంబర్, నర్సోబావాడి, గానుగాపూర్ క్షేత్రాలు ఇప్పటికీ భక్తుల పాలిట కల్పవృక్షాలుగా అలరారుతున్నాయి. భక్తులు కోరినంతని అదృశ్య రూపంలో ఇప్పటికీ అనుగ్రహిస్తున్నారు శ్రీ నృసింహ సరస్వతి. గానుగాపూర్కు వెళ్లిన భక్తులెవరైనా ముందుగా భీమా అమరజా సంగమ స్థలిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ పుణ్య ప్రదేశం ఇదే. ఈ నదీ తీరంలోనే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అష్టతీర్థాలను ఏర్పాటు చేశారు. వాటికి షట్కుల తీర్థం, నృసింహ తీర్థం, భగీరథ తీర్థం, పాపనాశిని తీర్థం, కోటి తీర్థం, చక్రతీర్థం, మన్మథ తీర్థం, రుద్రపాద తీర్థంగా నామకరణ చేశారు. ఒక్కో తీర్థంలో చేసే పుణ్యస్నానం ఒక్కో అభీష్టాన్ని నెరవేరుస్తుంది. ఈ 8 తీర్థాలను భక్తులు అష్టైశ్వర్యాలకు ప్రతీకగా భావిస్తారు. ప్రతి తీర్థం దగ్గర గురుపాదుకలు శివలింగాలను స్థాపించారు. వీటిలో అన్నింటికంటే ప్రధానమైంది భీమా అమరజా నది సంగమించే ప్రదేశం. ఇక్కడే నృసింహ తీర్థం ఉంది. గానుగాపూర్కు వచ్చే వేలాది భక్తులు ప్రధానంగా ఈ సంగమ ప్రదేశంలోని పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఏకాద్ర స్వామి 2వ అవతార నరసింహ సరస్వతి స్వామి గారు నరసోబవాడి నుంచి టెంపుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర 2వ అవతార నరసింహ సరస్వతి స్వామి గారు సంగమానికి వెళ్ళారు. ఫస్ట్ గణగాపూర్కు వచ్చినాకే ఫస్ట్ సంగమానికి వెళ్ళారు. అక్కడ భీమా అమర్జా సంగమం ఉంది, నదుల సంగమం. విశిష్టం అంటే స్వామిగారు ఔదుంబర వృక్షం ఉంది సంగమ దగ్గర. ఔదుంబర వృక్షము మళ్ళా భీమా అమరజా సంగమం నది ఉన్నది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వచ్చేటప్పుడు ఇక్కడ గంధర్వపురం అని ఈ ప్రాంతంకి చెప్పేవాళ్ళు. అంటే గంధర్వ వాళ్ళు ఇక్కడ నిలిచిందే వాళ్ళు ఈ స్థలంలో. తర్వాత భీమా అమరజా సంగమం నది కాశీ, దక్షిణ కాశీ అంటారు దీనికి. అంటే ఉత్తర వాహిని నది ఉంది ఇక్కడ.
ఇట్లా కాశీలో ఉత్తర వాహిని ఉంది గంగా అట్లాంటి ఫలము ఇక్కడ దొరుకుతుందని స్వామివారు నరసోబవాడి నుంచి గణగాపురంకి వచ్చారు వచ్చేటప్పుడు ఫస్ట్ గణగాపురంకి వాళ్ళు రాలేదు భీమా అమర్య సంగమ నది ఉంది అక్కడ దాని కింద ఔదుంబర్ వృక్షం ఉంది దాని కింద అనుష్ఠానం చేయడానికి కూర్చున్నారు తర్వాత ఏమైందంటే గణగాపురంకి మధ్యానికి భిక్ష తీసుకోనికి భోజనంకి ప్రసాదంకి వచ్చేటప్పుడు ఇక్కడ 5000 4000 బ్రాహ్మిన్స్ ఇంట్లో ఉండే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పోయి ప్రసాదం తీసుకోవాలి అక్కడనే స్వామి అనుష్ఠానం చేసి అక్కడే అనుష్ఠానం చేస్తుండే తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక రాజా గ్రామాధిపతి ఉంటారు ఇక్కడ ఆ టైంలో అప్పుడు ఏం చేయాలంటే స్వామివారికి అట్లా అరణ్యంలో ఎందుకు మేము ఇక్కడనే గణగాపురంకి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇక్కడ మఠం చేసి వాళ్ళకి ఇక్కడనే ఉండాలి అని ఒక భాష చెప్పారు వాళ్ళు అందరూ పోయే స్వామివారు అన్నారు నేనైతే సన్యాసి ఉన్నాను నీకు ఏమో మఠ మందిరం వాదు నేను అరణ్యంలో ఉంటాను అండి లేదు మీరు ఇక్కడనే రండి భక్తాలకి ఏమి కష్టాలు దుఃఖాలు ఉంటాయి వాళ్ళు ఏం మనోకామన ఉంటాయి వాళ్ళ పూర్తిగా చేయండి చెప్పి అందరూ పల్లకిలు తీసుకొని గణగాపురకు వచ్చి ఇక్కడ మఠం చేసి స్వామికి ఇక్కడ పెట్టేసారు గణగాపురంలో శ్రీమన్ నరసింహ సరస్వతి స్వామి గారి చూడాలంటే వాళ్ళు అదృశ్యం రూపంలో ఉంటారు ఎవరికీ కనిపించలేదు ఇక్కడ ఏమంటే మధ్యాహ్నము స్వామివారు ఏ రూపంలో వచ్చి భిక్ష తీసుకుంటారు చెప్పనికి రాదు దాని గురించి అప్పుడు మధ్యాహ్నంకి హారతి నైవేద్యము స్వామికి భిక్ష మళ్ళీ తర్వాత ఎవరైనా దెవ్వాలు భూతాలు పిశాచి బాధలు ఉంటే వాళ్ళకు ఆర్తినప్పుడు కనిపిస్తాయి నీకు ఏమవుతుంది ఏం లేదు ఇలాంటివి వాళ్ళకి భక్తులకి కనిపిస్తుంది బయట నుంచి ఎవరైనా చేశారా ఏమా లేదా వాళ్ళు నోట్లో చెప్పేస్తారు ఇట్లాంటి అదృశ్యం నడుస్తుంది పవాడం ఇక్కడ అప్పుడు మీకు 12 గంటలకు హారతిటప్పుడు చూడడానికి వస్తుంది తర్వాత రాత్రి 7:30కి కూడా మంగళారతి ఉంటుంది అప్పుడు కూడా చూడడానికి వస్తుంది మీకు అదృశ్యం రూపంలో అంటే కన్నీకి కనిపించారు వాళ్ళు దాని గురించి ఇక్కడ మధ్యాహ్నానికి విశేషం ఉంటుంది సన్యాసి రూపంలో ఎవరు ఉన్నారు కదా వాళ్ళకి ఒకటే భోజనము ఒకటే టైం నైవేద్యము ఆర్తి ఇవి ఉంటాయి 3 టైమ్స్ ఆర్తి ఉంటుంది ఇక్కడ అప్పుడు మీకు చూడడానికి వస్తుంది ఈ సంగమ ప్రదేశం తీరాన్ని భక్తులు ఔదంబర వృక్షాన్ని దర్శించుకోవచ్చు నరహరి శర్మ అనే భక్తుడు కుష్ఠిరోగాన్ని పోగొట్టినందుకు ఒక ఎండిపోయిన పుల్లను మేడి చెట్టుగా మార్చాడు ఈ మేడి వృక్షం సాక్షాత్తు తన ప్రతిరూపమేనని నృసింహ సరస్వతి ప్రకటించారు నాటి నుంచి ఈ పవిత్ర క్షేత్రం దగ్గర భక్తులు ప్రదక్షిణలు చేసి తరిస్తున్నారు సంగమ ప్రదేశంలోనే అచ్చం గణగాపూర్ మఠంలో ఉన్న మాదిరిగానే స్వామివారి పాదుకల ఆలయం ఉంది ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు నిర్ఘూన మఠాన్ని దర్శించిన అనుభూతిని పొందుతారు సంగమ ప్రదేశానికి సమీపంలోనే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పూజించిన సంగమేశ్వర స్వామి సన్నిధి కూడా ఉంది సంగమ ప్రదేశం నుంచి ప్రధానాలయానికి చేరుకునే మార్గంలో సతీకట్టే అనే ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడే మరణించిన ఓ వ్యక్తిని తిరిగి బ్రతికించాడు శ్రీ నృసింహ సరస్వతి తనను నమ్మి వచ్చిన భక్తురాలి మాంగళ్యాన్ని ప్రసాదించాడు అందుకే ఈ ప్రదేశానికి సతీకట్టే అనే పేరు ఇదే మార్గంలో విశ్రాంతి కట్టే అనే మరో ప్రదేశాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారు తరచు విశ్రాంతి తీసుకునేవారు ఆ కారణంగానే విశ్రాంతి కట్టే అనే పేరు వచ్చింది ఈ ప్రదేశం వద్దే పార్వతీశుడనే ఓ భక్తుడి పొలంలో ధాన్యపురాసులు పండేలా అనుగ్రహించాడు ఇక అసలైన గమ్యస్థానానికి చేరుకుందాం రండి
గానగాపూర్ క్షేత్రం నడిబొడ్డున భక్తుల పాలిట కలియుగ దత్త నిలయంగా అలరారుతున్న శ్రీ నృసింహ సరస్వతి నిర్గుణ పాదుకాలయం ఇదే. నిలువెత్తు గోపురంతో దర్శనమిచ్చే ఈ ఆలయంలోనే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు నిర్గుణ పాదుకల రూపంలో అదృశ్య రూపుడై అనునిత్యం భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ ఒక చిన్న కిటికీ లాంటి రంధ్రం నుంచి మాత్రమే స్వామివారి గర్భాలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. నిత్యం తపోనిష్టలు గడిపే స్వామివారికి అంతరాయం కలగకూడదని కారణంగా ఈ ఏర్పాటు చేశారని అర్చకులు చెబుతారు. ఆ చిన్న కిటికీ నుంచి చూస్తే మీకు మూడు ముఖారవిందాలు, రెండు పాదకలు కనిపిస్తాయి. ఒకసారి వాటిని క్షుణ్ణంగా దర్శించండి. ఈ మూడు ముఖాలు త్రిమూర్తులకు ప్రతీకలు. ఒక ముఖం బ్రహ్మకు, రెండవ ముఖం విష్ణువుకు, మూడవ ముఖం పరమేశ్వరునికి ప్రతీకగా భావిస్తారు. మధ్యలో ఉన్న ముఖాన్ని ప్రతిరోజు నృసింహ సరస్వతి స్వామిగా అలంకరిస్తారు. మీరు గానగాపూర్ వెళ్లి ఇంత స్పష్టంగా చూడలేని అద్భుత దృశ్యాల్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాం, చూడండి. ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారు మూడు రజత ముఖాలను గంధం పరిమళ ద్రవ్యాలతో అలంకరించే దృశ్యాలువి. కనులారా దర్శించి తరించండి. ఏ నిర్గుణ పాదుకల దర్శనం కోసమైతే మీరు గానగాపూర్ క్షేత్రానికి వెళతారో ఆ నిర్గుణ పాదుకల నిజరూప దర్శన భాగ్యమిది. గురు పూర్ణిమ వేళ ఇంతకు మించిన మహాద్భుత దర్శన భాగ్యం మరొకటి ఉండదు. నిర్గుణ పాదుకలను తనివిదీరా దర్శించండి. శ్రీ నృసింహ సరస్వతిని శరణు వేడి మీ అభిష్టాలు నెరవేర్చమని ప్రార్థించండి. ఇక్కడ మీరు గమనిస్తే స్వామివారి నిర్గుణ పాదుకలు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి కదూ. ఈ నిర్గుణ పాదుకలకు ఎలాంటి అభిషేకాలు చేయరు, కేవలం కుంకుమ పువ్వును లేపనంగా పూస్తారు. ఆ లేపనం కారణంగానే పాదుకలు ఎర్రటి రంగులో దర్శనమిస్తున్నాయి. పాదుకలకు పూసిన కుంకుమ పువ్వును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. గానగాపూర్ క్షేత్రంలో ఆ కుంకుమ పువ్వు లేపనమే మహాప్రసాదం. స్వామివారి నిర్గుణ పాదుకల వద్ద ఒక స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ స్ఫటికలింగానికి ప్రతిరోజు తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అటువంటి అరుదైన దర్శన భాగ్యం కూడా మీకోసం. నిర్గుణ పాదుకలు కొలువై ఉన్న ఈ గర్భాలయంలోనే ఒక పక్కగా చింతామణి గణపతి కూడా దర్శనమిస్తాడు. ఈ చింతామణి గణపతిని శ్రీ నృసింహస్వామి సరస్వతి వారు ప్రతిరోజు స్వయంగా పూజించేవారు. ఆ అరుదైన దర్శన భాగ్యాన్ని కూడా పొందండి. గానగాపూర్ అధిష్టాన దైవం జగద్గురు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి నిర్గుణ పాదుకల దివ్య వైభవం ఇక్కడితో అయిపోలేదు. మీకు మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చూపిస్తున్నాం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ఆలయానికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్థానికంగా ఉన్న బ్రాహ్మణుల ఇంటి నుంచి రోజుకొకరు చొప్పున నైవేద్యాన్ని పంపిస్తారు. నైవేద్యం పంపించే ఇంటి నుంచి ఆలయం వరకు స్వామివారి పాదముద్రల ముగ్గులు వేస్తారు. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ స్వామివారి నైవేద్యాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. నివేదించిన నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ దృశ్యాన్ని కనులారా చూడాలే కాని మాటల్లో వర్ణించడం అసాధ్యం. జై గురుదత్త. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ దత్తాత్రేయ శ్రీ నరసింహ సరస్వతి. హు స్టేడ్ హియర్ ఫర్ 23 ఇయర్స్ అండ్ హీ హాస్ ఎండెడ్ హిస్ అవతార్ బై కీపింగ్ ద నిర్గుణ పాదుక ఇన్ దిస్ నిర్గుణ మఠ్.
from past 700 years there is a Trikal Puja which is going on, which has been not stopped at any day at any circumstances. Temple opens every day early morning at 3 a.m. with Kakadarti and the Samsthan Puja which starts from 4 a.m. to 6:30 a.m. At 6:30 a.m. every day there will be the first Arti and followed by the devotees puja from 7 a.m. to 2 p.m. At 12:30 p.m. the Mahanaivedya and Mahamangalarti will be done, so which is treated as most auspicious seva as Mahanaivedya in Ganagapur. So from past 700 years there is not even a single day so which has been missed this Mahanaivedya seva by this priests of the temple. So we are the lineage of Bhaskara Brahman, so which will come at the Gurucharitra chapter number 38, so which he was able to feed the poor people and do the bhiksha for 4,000 peoples at the groceries of only which were able to fulfill 4 people or 5 people. And this place is called as Nirgun Mat because Swami has kept his Nirgun Paduka in Ganagapur, and the most powerful Paduka in the world. So there won't be any Abhishek and milk flowing to the Paduka, so only saffron, kesar, chandan, flower oil will be put to the Nirgun Paduka. And Swami, while completing his avatar, he has said that he is not going anywhere apart from Ganagapur. He is staying in Ganagapur itself. He is staying in Sangam and he is doing the penance and anushtan over there. And every day he will come to Ganagapur to ask bhiksha. But in which form Swami will come and ask bhiksha, that we can't recognize. But he says at 12 p.m. I will be in Ganagapur to ask bhiksha. So after the bhiksha at 2 p.m. the temple will be the Nirgun Paduka will be closed for the day, and again Nirgun Paduka Darshan will be started from the next day 3 a.m. only. So at evening 7:30 again Arati will be there and Palaki Seva. If the Palaki Seva is not there, the Indukoti Pradakshina will be there, and temple will be closed for the day by 8:30 or 9 p.m. by chanting the Nitya Stotram. Inko asaktikaramaina vishayam kuda vinandi. Ganagapur lo bhiksha sevaku ento pradhanyata undi. ఇక్కడ అభిష్టాలు నెరవేరాలని కోరుకునేవారు, కోరికలు నెరవేరిన వారు మధ్యాహ్నం 12 గంటలకంతా విస్తరాకులు చేతబట్టుకుని నైవేద్య సేవ సమయంలో ఆలయం వద్దకు చేరుకుంటారు. స్వామివారి ప్రసాదాన్ని విస్తళ్లలో వేయించుకుని మహాప్రసాదంగా భుజిస్తారు. పేదవారు నుంచి కోటీశ్వరుడు వరకు పాల్గొనే ఈ భిక్ష సేవకు మధుకరి అని పేరు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మిట్ట మధ్యాహ్నం వేళ ఏ రూపంలోనైనా వచ్చి ఎవరినైనా భిక్ష అడుగుతారట. అందుకే మధ్యాహ్న వేళ ఇక్కడ ఎవరు అన్నం కోసం చేయి చాచినా లేదు అని అనరు. గోవులను సైతం స్వామివారి ప్రతిరూపంగా భావించి వాటికి ఆహారాన్ని అందిస్తారు. గానగాపూర్లో దత్తస్వరూపుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఇప్పటికీ అదృశ్య రూపంలో సంచరిస్తుంటారని, నిర్గుణ పాదుకల రూపంలో నిగూఢంగా ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ గురు పూర్ణిమ వేళ అద్భుతమైన గానగాపూర్ క్షేత్ర దర్శనం, స్వామివారి నిర్గుణ పాదుకల నిజరూప దర్శన భాగ్యం మన జన్మ జన్మల పుణ్య ఫలం. ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమో నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ నృసింహ సరస్వతి దిగంబరా.